సో షల్ వి స్టార్ట్ విత్ వన్ ర్యాపిడ్ ఫైర్ బికాస్ ఆఫ్ మన ఫీలింగ్ గురించి మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తే చాలు. ఓకే, షల్ వి స్టార్ట్ విత్ భావన. మేఘాలయ మొత్తం షూట్లో బెస్ట్ మెమరీ, వన్ థింగ్, కెన్ యూ సే సంథింగ్? ఈవినింగ్ గిటార్ వాయిస్ కుంటూ వి యూజ్ టు జామ్ టుగెదర్ లైక్ షూట్ అయిపోగానే, బికాజ్ లైట్ అయిపోతే దేర్ ఇస్ నో షూటింగ్, నో చాలా ఫాస్ట్ గా సన్సెట్ అయిపోతుంది. సో ద ఓన్లీ టైం పాస్ వి హావ్ ఇస్ గిటార్ డ్రమ్స్ అన్ని విత్ ద లోకల్ పీపుల్ వి యూజ్ టు జామ్. అంతే, ద బెస్ట్ మెమరీ. మాకైతే ట్రైలర్ చూసినప్పుడల్లా అందరికి చెప్తున్నమాట, రియల్ లవ్ దొరుకుతుందా, రియల్ లవ్ దొరుకుతుందా. భావన, నువ్వు కరెక్ట్ గా చెప్పాలి, సినిమా చూసాక యాజ్ ఎ ఫీమేల్ రియల్ లవ్ దొరుకుతుందా? యాక్చువల్ చెప్పాలంటే రియల్ లవ్ నా పర్సనల్ గా నేను చెప్తున్నాను, సినిమా డిఫరెంట్ చెప్తుంది. రియల్ లవ్ మన చుట్టూరే ఉంది, మన పక్కనే ఉంది, మనకే ఒళ్ళు తిమ్మిరెక్కి దాన్ని కనిపించట్లేదు, మనకి దాన్ని ఉంచుకోవాలని అనిపించట్లేదు మనకి. అవునా? మన చుట్టూరే ఉంది అంతా, అంతేనా? మనకి అందరికి కావాలి కదండి లవ్, ప్రతి ఒక్కరికి కావాలి లవ్ కావాలి. కానీ ఇప్పుడు లవ్ వేరుంది, అప్పుడు లవ్ వేరుంది. అదే చెప్పాలంటే ఈ ప్రమోషన్స్ అంతా ట్రూ లవ్ దొరుకుతుంది, ట్రూ లవ్ దొరుకుతుంది అని అది కూడా నవదీప్ గారు చెప్తుంటే నిజంగా ట్రూ లవ్ దొరుకుతుందేమో. ఇప్పుడు అంతా ప్యూర్ లవ్ దొరకట్లేదు కదా, ఆ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి సినిమా మీద. కానీ ఇక్కడ మీకు ఏంటంటే అందరికి లవ్ కావాలి కదా, అందరికి అదే స్కేర్సిటీలో ఉన్నాం. అవును, మళ్ళీ మనమే అంతా ఏదో పనులు చేస్తున్నాం, ఇంకెక్కడ దొరుకుతుంది? ఓకే డన్. సో ఇంత బాగా చెప్తున్నావు కాబట్టి ఒక స్ట్రైట్ క్వశ్చన్, వాట్ ఈస్ లవ్? కెన్ యూ సే సంథింగ్ అబౌట్ లవ్? లవ్ ఇస్ హోమ్. ఎక్కడైతే మీకు ఇల్లులా అనిపిస్తుందో అక్కడ మీకు లవ్ దొరికినట్టు. ఎవర్రా చెప్పింది భావనకు మాట్లాడడం రాదండి, మాట్లాడి వచ్చేస్తున్నాయి. ఇలాంటి ఆన్సర్ ఎవరు చెప్పలేదు, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్, తెలుసా? అవునా? ఇట్ ఇస్ లైక్ హోమ్ ఎవరు చెప్తారు, కంఫర్ట్, సెక్యూర్, కేరింగ్ ఇవి చెప్తారు ఏ ఫీమేల్ అని. లవ్ ఇస్ లైక్ హోమ్ అని ఎవరు చెప్పలేదు. That's my definition of love. Okay. So, ఆ డెఫినేషన్ తో కొంచెం ధైర్యం చేసి ఇంకో క్వశ్చన్ అడిగేస్తున్నా, లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్డ్ మ్యారేజ్? దీనికి ఒక నో, లవ్ లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా నో, ఫ్యామిలీ ఒప్పుకొని నేను ఒప్పుకొని అందరూ హ్యాపీగా ఉంటేనే ఓ మ్యారేజ్ అయితే చాలండి, ఆ లవ్ మ్యారేజ్ ఏదో ఒకటి. అయ్యా, ఇంత కష్టపడి క్వశ్చన్ రాసుకొచ్చాను కదా, మ్యారేజ్ అయితే చాలు, మ్యారేజ్ అయితే చాలు, అరేంజ్ అయినా ఏదైనా ఒకటే. ఓకే సరే. అండ్ నెక్స్ట్, ఈ సినిమా ప్రమోషన్స్ లో చెప్తున్నారు, ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ఎక్కడ కూడా మేఘాలయలో ఒక సినిమా మొత్తం షూట్ అయితే చేయలేదు. అండ్ మీరు ఒక మెంబర్ అందులో, అంటే ఒక పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అయ్యారు. సో కెన్ యూ సే సంథింగ్, ఫ్యూ వర్డ్స్? ఇది చెప్తే అతిగా చెప్తున్నాను అనిపిస్తుంది, కానీ ఎక్కడో ఏదో పుణ్యం చేసుకున్నానండి, ఎక్కడో ఏదో ఐఎమ్ సో లక్కీ. లేకపోతే అంతవరకు నేను ఎవరో కూడా తెలియదు, నేను ఆడిషన్స్ కూడా ఇవ్వలేదు, నేను ఎక్కడ అసలు ఐఎమ్ కార్పొరేట్ ఎంబీఏ చేసి ఐ హ్యావ్ మై వర్క్ అలాంటిది నాకు రావడం ఏదో ఎంచుకున్నట్టు అనిపిస్తుంది నన్ను. ఓకే, ఐ ఫీల్ గ్రేట్ఫుల్, ఐ ఫీల్ లక్కీ, బ్లెస్సింగ్. ఎస్, ఓకే డన్. సో నవదీప్ గారి గురించి వన్ వర్డ్లో చెప్పాలంటే వాట్ టు సే? హిస్ లవ్. He's love. He's the purest, kindest human. అంతేనా? నిజంగా, ఎందుకంటే నేను కూడా ఒక ఊహతో ఒక దాంతో చూస్తూ పెరిగా. He is not at all అండి, అది అస్సలు కాదు, పాపం అనిపిస్తుంది నాకు. హీ ఈస్ ద ప్యూరెస్ట్, కైండెస్ట్, అసలు హగ్ చేసుకుని వదలనిపించదు. అవునా? ఎంత కష్టపడ్డారు మీరు అని, ఎంత మంచి వాళ్ళు, ఎన్ని అసలు చూసారు, ఎన్ని చూడాల్సి వచ్చింది అని అస్సలు వదలాలనిపించదు. హగ్ చేసుకొని ప్లీజ్ టేక్ మీ హగ్ అనిపిస్తుంది. కానీ క్రష్ తో మనం ట్రావెల్ అయ్యి క్రష్ ని పక్కన చూసినప్పుడు ఆ డే మెమరబుల్ కదా. ఫస్ట్ డే ఫస్ట్ షాట్ తర్వాత నవదీప్ గారిని కలిసిన తర్వాత నెక్స్ట్ డే వాట్ యు ఫెల్ట్, మీ బ్రెయిన్ లో ఏం రన్ అవుతుంది? నేనైతే ఒకటి అడిగాను, ఆ కళ్ళు నాకు ఇచ్చేయండి ప్లీజ్, ఆ కళ్ళు నాకు ఇచ్చేయండి. ఎంత ఎవ్రీబడి షుడ్ ఫాల్ ఇన్ లవ్ విత్ ఐస్ అండి. అంతేనా? నేను వాయిస్ అనుకుంటా, బాగా మాట్లాడతారు కదా, ఆయన మాటలకి ఎనర్జీ పడిపోతాం మనం. మీరు ఐస్ అని చెప్తున్నారు, సన్ ఫ్లవర్, సన్ ఫ్లవర్, దే లుక్ లైక్ సన్ ఫ్లవర్. అండ్ పంకురి గిద్వాని వన్ వర్డ్ లో డిస్క్రైబ్ చేయాలి, వాట్ యు సే? షీ ఇస్ లైక్ వాటర్. వాటర్? వాటర్. Wow. Hey, very good thing, Asul. Water. Yeah. She's water. Just, okay. She's... Sir, as a person, which quality you liked it? Pankuri, yeah, ka? Pankuri. Tana tappana andi to mingle with us, to be one of us, to be us. That is, and she lived to it. Okay. Adekado gaallo maatalu kaadu. She proved it. Ante na? She's one of us. Okay. Thank you.
ఎందుకంటే ముగ్గురు ఫీమేల్స్ కదా, మనమే మంచిగా ముందు ఎనర్జెటిక్గా మనం ఎంకరేజ్ చేసుకోవాలి. ఫైనల్ గా మాకు లవ్ దొరుకుతుందని చెప్పేసావు కదా, మీకు ఆల్రెడీ దొరికేసిందండి, దొరికేసిందా? మనం అంతే, మనం ఎక్కడ మనకి అతి ఆశ ఎక్కువయ్యి ఏదో ఎక్కువ కావాలని కోరుకుంటున్నాం. ఫైనల్ క్వశ్చన్, హూ ఇస్ యువర్ ఫేవరెట్ క్రష్ ఇన్ టాలీవుడ్? వెంకటేష్ గారు. వెంకటేష్ గారు, వెంకటేష్ గారు ఆల్ టైమ్ ఫేవరెట్. అంతేనా? ఆల్ టైమ్. ఇప్పుడు కమింగ్ జనరేషన్ లో ఏం చెప్పాలి? వెంకటేష్ గారు లాయల్, లాయల్ లవ్. అంతే, లాయల్. ఓకే, డన్. అండ్ కమింగ్ టు యూ పంకురి, సో మేఘాలయలో ది బెస్ట్ మెమరీ, ఫర్ ఎవర్ మెమరీ? Forever memory. There are too many. So after our, you know, whenever we used to do shoots, whenever we got time, we just used to trek, trek to different waterfalls, okay, and just swim and lie down there. I think that was the best memory. We could just be completely ourselves. You don't have to think about anyone, you don't have to think about anything, just be yourself and relax with nature. Okay, so Love Moli 2.0 movie kelle malanti female audience andarki true love dorukutunda dorakada? Like, I have played different shades of women in this film. Okay, the women will relate to it. They'll be like, oh, I have this part also. I have this part where I surrender to love. I have this part where I want to stand for myself. I have this part where I want to try new things. And there's this part which will like completely give in to the man, like whatever you want, I'll do. So you will find yourself in so many parts in the film, right? And then you will understand, like, you know, that love doesn't have one definition. It has a lot of definitions. What is your definition you need to find? Once you know what kind of love you want, you will find your true love. Okay. So first you have to look within. What do I want? What do I like? And then only you'll be able to find the person. And then you won't even have to look. It'll automatically come to you. Okay. Because you know yourself. So sweet. And next question. What is love? Can you say something about love? I think love is acceptance. Accepting the good, bad, happy, sad days of the person and your own selves. I think that's love. One word, describe about Navdeep Garu. Sound touching. I wanted to say love, but now I can't. Okay. He is, in Telugu you say Velugu. He's like the Navadeepam. He's like a Deepam. He's like the light of your life. Whenever he's around, he lights up the surroundings. He lights up everybody's hearts. And miss అయిపోతారండి, అసలు నవదీప్ గారు ఉండాలి, అన్ని వినాలి. మేము కూడా చెప్పలేదు డైరెక్ట్ గా ఇప్పుడు. Because in the mornings when we used to wake up at 3 a.m. I had to get my curls done, I had to learn Telugu, I had to act. So there was so much to do. But then when he would come with his songs and he just filled the room with love and happiness and light. Okay. So Navdeep garu ante lighting annaru kada. So what is Mauli 2.0? Mauli 2.0. Mauli 2.0 is a guy. Okay. A very savage guy who's trying to find love, who's trying to find meaning in life. And this entire journey is Love Mauli. Okay. So final question, who is your favorite crush in Tollywood? Can I change from the previous interview? Yeah, you change. Allu Arjun garu. Allu Arjun garu. Oh. Allu Arjun garu lo baga nache quality. As a person, which quality you liked it? See, as much as I've seen, because I've not met him in person, but as much as I've seen, I think he's very, how do you say, he accepts challenges very fast. Like you know, I've got to do this role, I'll do this role. I've got to do that role, I'll do that role. I feel like that's such a good quality because you can just be so versatile. I think versatility. Yes. Yeah. Okay. Pushpa 2 kosam wait chestunnara meeru kuda? అల్లు అర్జున్ గారు, హ్యాపీ బర్త్డే. ఐ హోప్ యూ హ్యావ్ ద బెస్ట్ బర్త్డే ఎవర్ అండ్ యువర్ సక్సెస్ జస్ట్ గోస్ ప్లేసెస్, యువర్ లవ్ గోస్ ప్లేసెస్. And I just want to say that I love you
and I want you to just be extremely happy and I'm so so proud of you. Okay. Pushpa movie lo oka signature dialogue untundi. Can you say? I can say the Hindi version. Yeah, it's okay. Anything you can. Jhukega nahi. Okay. Okay, Telugu lo bhavana nu cheppu. Tagedele. Tagedele. Yes.